అదే ప్రాక్టీస్ చేసి వచ్చి నాన్ విత్ కీమా హైదరాబాది క్రికెటర్ స్టేపుల్ ఫుడ్. అవును. కొట్టకలో గుడ్ మింగిల్ ఆ కిడ్నీ కూడా ఫ్రెష్ లాగా ఉంది. ఈ నాన్ మీద ఈ కీమాని అలా కాసేపు ఉంచాం అనుకో, నీకు ఫుడ్లో ఇన్నోవేషన్ చాలా ఇష్టం కదా, ఇలా ఇలా బోల్ చేస్తే ఇట్ విల్ బి లైక్ ఎ రోల్, రోల్ ఆమ్లెట్ రోల్. తర్వాత నీ క్యాబిలిటీ నాకు తెలుసు అన్న, ఆ రోజుల్లో మరి అప్పట్లో అంటే బాగా. సో హాయ్ గైస్, వెల్కమ్ టు స్వీట్ బైట్. ఈరోజు మనం అజీమ్ అన్నతో ఉన్నాం. అన్న, ద రీజన్ ఫర్ బ్రింగింగ్ యూ టు ప్యారడైజ్ ఏంటి అంటే, నేను యూకే రాకముందు ఏమంటారు బిర్యానీ అంటే ప్యారడైజ్లో తినేవాడిని. అప్పుడు ఇన్ని తెలియదు కాబట్టి నాకు ప్యారడైజ్ బిర్యానీ భయంకరమైన ఇష్టం. వచ్చిన తర్వాత అది మిస్ అవుతుంటే నువ్వే కదా నేర్పించింది బిర్యానీ ఎలా చేయాలని చెప్పి. ఎల్ఫర్డ్ మొత్తం తిప్పి, ఆ గ్రాసరీ స్టోర్స్ అన్ని తిప్పి, ఆ బిర్యానీలు ప్యాకెట్లు కొని, అదే బేబీ చికెన్స్ కొని. సో బిర్యానీ చాలా బాగుండేది. సో ఆ గెస్టర్ కింద ఐ బ్రాట్ హిమ్ హియర్. గుడ్, నో థ్యాంక్ యూ ఫర్ దాట్. సో ఐ హ్యావ్ కమ్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 12 to 15 ఇయర్స్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అగైన్ ఇన్ ప్యారడైజ్. ప్యారడైజ్ యెస్ ఈస్ ద కింగ్, అండ్ కింగ్స్ హ్యావ్ ద కింగ్స్ బ్రేక్ఫాస్ట్ టుడే. కింగ్ సైజ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది డెఫినెట్గా. వీ కెన్ ట్రై ఎవ్రీథింగ్ వాట్ దే హ్యావ్ ఇన్ ప్యారడైజ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. లెట్స్ గో ఫర్ భయ్యా. సో దిస్ ఈస్ లుక్ మీ ఆమ్లెట్, బాజీ గుర్దా, కీమా, కీమా చిల్లి, ఆలు కర్రీ. వే రోటీ కా వే రోటీ. ఆ ఓకే, థ్యాంక్ యూ. ఓ అనే హ్యాపీ. వాట్ మోర్ కెన్ ఐ ఆస్క్ ఫర్. బిర్యానీ మిస్ అవుతుందా ఉన్న బిర్యానీ అంటే నీకు ఇది కొత్త ఏం కాదు, కానీ కొన్ని సంవత్సరాల క్రితం నేను ఉంటావు అంతేనా? ఓ యా, క్వైట్ ఎ లాట్ ఆఫ్, చాలా రోజుల క్రితం చెప్పాలంటే అది తెలుగులో మాట్లాడాలి. ఓకే, ఇది హైదరాబాద్ ఇంగ్లాండ్ కాదు, ట్రైంగ్. సో రోటీ అండ్ దిస్ ఇస్ కీమా చిల్లీ విత్ ఎగ్. విత్ ఎగ్. ఇదేమో బాజీ గుర్దా, గుర్దా బాజీ, గుర్దా బాజీ. దిస్ ఇస్ కీమా. ఇది స్టేబుల్, స్టేబుల్ హైదరాబాదీ బ్రేక్ఫాస్ట్. స్టేబుల్ హైదరాబాదీ బ్రేక్ఫాస్ట్. మేము క్రికెట్ ఆడేటప్పుడు క్రికెట్ ప్రాక్టీస్ చేసి వచ్చి నాన్ విత్ కీమా హైదరాబాదీ క్రికెటర్ స్టేబుల్ ఫుడ్. అవును, లాట్ ఆఫ్ పీపుల్, లాట్ ఆఫ్ బాయిల్డ్ ఎగ్ అండ్ దెన్ దిస్ ఈస్ మన ఆలూ కర్రీ. ఆలూ కర్రీ ఆమ్లెట్ అంటే పాస్ ద ప్లేట్. షూర్, కాంట్ వెయిట్. థ్యాంక్ యూ. So first we let's start with keema. Okay, there is a different happiness in Ravuri when he serves food to others. He likes to see others eat food. Yes, ante na, ante anna baji gurda. Okay, egg, egg. Keema chilli. Once I finish yeah, my keema, sure. But you can always have this. Pepper spray is any good? Ah, adi adi, adi adi. Thank you. Chala delicate ga undi. Yes, let's start. I can't wait. First day no na? Keema? Keema always. Wait, wait, wait for me. ఆగుము. చీర్స్ కొడతాను. చీర్స్. యమ్మీ. జనరల్గా లేజీ సండే, సండే మార్నింగ్ వాట్ ఐ డూ, ఐ కమ్ హియర్ అండ్ హ్యావ్ కీమా రోటి. ఎస్, అంటే నువ్వు క్రికెట్ ఆడే టైంలో అంటే వచ్చావు, కానీ నేను క్రికెట్ ఆడగా మామూలుగా నార్మల్ బ్రేక్ఫాస్ట్ కనుక అయితే వస్తాను. యూ వాంట్ లెమన్? కానీ ఓ ఎస్, థ్యాంక్ యూ. కానీ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈ నాన్ తోటి ఎర్లీ మార్నింగ్ కీమా, ఎస్పెషల్లీ ఇక్కడ చేస్తున్న కీమా అసలు అల్టిమేట్. ఇట్స్ గివ్స్ అ డిఫరెంట్ హ్యాపీనెస్ టు వెరీ హెవీ, ప్రిటీ హెవీ, బట్ లైక్ యు సెడ్ ఆన్ అ లేజీ సండే దిస్ ఇస్ వాట్ విల్ బి వెరీ నైస్.
అండ్ ఫ్యూ పీపుల్ ఈవెన్ వర్క్ లేట్ నైట్, సెకండ్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్కి వెళ్తారు కదా, వాళ్ళు కూడా ఏంటంటే మార్నింగ్ ఇక్కడికి వచ్చి శుభ్రంగా బ్రేక్ఫాస్ట్ తిని అండ్ దెన్ దే గో హోమ్ అండ్ స్లీప్. సో మీరు నువ్వు చెప్పిన క్రికెట్ ఆడేవాళ్ళు కూడా ఇక్కడ అది పెరేడ్ గ్రౌండ్స్, పెరేడ్ గ్రౌండ్స్లో ఎక్సర్సైజ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా దే కమ్ అండ్ హ్యావ్ దిస్ రోటీ కీమా. యా లిటరల్లీ ఎవ్రీ డే ఎవ్రీ వన్, ఐ హవ్ నోన్ అ లాట్ ఆఫ్ పీపుల్, చాలామంది క్రికెట్ ఆడిన వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఇక్కడ వస్తారు, దే హ్యావ్ అ హార్ట్ కంటెంట్ యూనో, మనసు నిండేంత వరకు కీమా రోటీ తినేసి ఇంటికి వెళ్ళి పడుకుంటారు. గుర్దా బాజీ, వావ్ వా, ఆ కిడ్నీ కూడా ఫ్రెష్ లాగా ఉంది. వెరీ నైస్. ఇదేంటి? లుక్ మీ. ఓ, సో లోపల యూ హ్యావ్ దిస్ కీమా. నో నో, కీమా వెజిటబుల్ స్టఫింగ్. ఓకే, దిస్ ఈస్ అ వెజిటబుల్ లుక్ మీ. ఎస్, పారడైజ్లో బిర్యానీ, యా అఫ్ కోర్స్ బిర్యానీకి చాలామంది దేర్ ఇస్ అ మిక్స్డ్ రెస్పాన్స్ నౌడేస్, అంటే అప్పట్లో లేదు, దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిబేట్ అట్ గోస్ ఆన్ పారడైజ్ బిర్యానీ. నాకు తెలిసి అయితే బ్రేక్ఫాస్ట్ దెర్ ఇస్ నో డిబేట్, ఎవరిబడి లవ్స్ ఇట్. నాకు తెలిసి నా ఫ్రెండ్ సర్కిల్లో ఎవరు కమ్స్ టు పారడైజ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ నోబడి విల్ సే అలా ఉంది. బట్ ఎందుకో కనెక్ట్ ఉంటుంది హైదరాబాద్, సికింద్రాబాద్ పారడైజ్ ఎస్పెషల్లీ. Paradise biryani is world famous, kani ipudu I think breakfast also has started to pick up. Yes, absolutely. Kada chaala mandi paya nanu ala antaru, but this is totally different. You idi chaala places lo kuda dorukutadi avunu, but in Secunderabad, you know, centralized with this quality, neatness, you know, that's what neatness, quality, అబ్సల్యూట్లీ ఫంటాస్టిక్ చెప్పాలంటే. నువ్వు కొంచెం స్పీడ్గా తినాలి. స్పీడ్గా తినాలా? పర్లేదు, ఇది మనం హాఫ్ ఆఫ్ తిందాం. స్టఫింగ్ చూపించు. సో దట్స్ ది స్టఫింగ్ దేర్ ఇన్సైడ్. అది స్పెషల్ పీస్ ఆ నాకు సెంటర్లో పెద్ద మసాలా. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ వీళ్ళు పాయ కూడా స్టార్ట్ చేయలేము. క్యాసిడ్ విల్ బి గ్రేట్ కదా, నాట్ జస్ట్ పాయ, పారడైజ్ ఈజ్ అన్ అథెంటిక్ ఇరానియన్ రెస్టారెంట్. అవును, కొన్ని ఇరానియన్ బ్రేక్ఫాస్ట్ కూడా పెడితే బాగుంటుందేమో. లైక్ నువ్వు ఎప్పుడైనా ట్రై చేసావా మిర్జా గషేమి అనేసి? ఇట్స్ స్మోక్డ్ బ్రింజోల్ విత్ టొమాటో అండ్ లాట్ ఆఫ్ గార్లిక్. టూ మచ్. అది దాని ఏమంటారు, బాబు గణేషన్, బాబా గణేషన్, బాబా గణేష్, బాబు గణేష్, బాబు. థ్యాంక్ యూ రావురి. రౌరీ, ఇది నచ్చిందా నీకు లుక్ మీ? యా ఇట్స్ గుడ్, ఇట్స్ లైక్ పూరి హోమ్. దిస్ ఇస్ లైక్ కుల్చా కదా? కుల్చా కదా, కుల్చా ఇస్ డిఫరెంట్ కదా, ఇట్స్ లైక్ పూరి. ఇట్స్ లైక్ స్టఫ్డ్ పూరి. స్టఫ్ లైక్ ఇట్స్ లైక్ స్టఫ్డ్. సో భయ్య ఇక్కడికి వస్తే డెఫినెట్గా తినాల్సినవి ఏంటంటే ఐటమ్స్, ఉండే ఐటమ్స్ కూడా ఇవే వెరీ సింపుల్. సో కీమా అండ్ రోటీ ఇస్ అన్ ఎమోషనల్ కనెక్ట్ లాట్ ఆఫ్ హైదరాబాద్. వస్తే మాత్రం కంపల్సరీ తింటారు. ఇప్పుడు ఇది దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, ఇట్స్ లుక్ లైక్ ఎగ్ గుజ్జి, బట్ దిస్ ఇస్ యాక్చువల్లీ కాల్డ్ కీమా చిల్లీ. యా సో సో దిస్ గ్రీన్ చిల్లీ, గ్రీన్ చిల్లీని పండగ వీరెట్టు ఫోల్డెడ్ లేదు, ఉండట్లేదు, బాగులాగా ఉంది. అలా తినడం నీకు కూడా ఇష్టమా? ఇలా తినాలన్న, ఇలా తింటే నేను చాలా ఫ్లేవర్ ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. అంటే అలా బౌలింగ్ వేయాలి, అలా షార్ట్ కొట్టాలి, అలా కవర్ డ్రైవ్. ఇది ఎక్సలెంట్ అమ్మా, ట్రై చేయమని. ఇట్స్ వెరీ గుడ్. అంటే నేను ఇప్పుడు దాకా కీమా చిల్లీ ట్రై చేయలేదు ఇక్కడ, నేను ఎవరు ట్రై కీమా చిల్లీ.
కదా. దేర్ ఇస్ నో మసాలాస్ ఇన్ ఇట్ యాక్చువల్లీ. ఎగ్ బుర్జీ విత్ కీమా, ఎగ్ బుర్జీ విత్ కీమా, లాట్ ఆఫ్ చిల్లీస్. ఆ చిల్లీస్ బైజెస్ ఉన్నాయి అందులో మొత్తం. ఇప్పుడు నువ్వు ఏడు కూడా తీసుకున్నా, కీమా తీసుకున్నా, బాజీ తీసుకున్నా, కీమాలో కూడా యూ డోంట్ హ్యావ్ ఎనీ మసాలాస్ దట్ ఈస్ డామినేటింగ్ ద ఫ్లేవర్ ఆఫ్ కీమా. ఆ సటిల్ ఆ కీమా ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో నీకు అది తెలుస్తుంది. అవును, బాజీలో అయితే మొత్తం బాజీ ఫ్లేవర్ వస్తుంది, ఫ్లేవర్ హ్యాపీగా. అంటే నిజంగా చెప్పాలంటే దిస్ ఈస్ వెరీ గుడ్. అంటే ఎందుకు అంత కష్టపడ్డావు? అది దూరంగా ఉంది, మీరు వచ్చండి. అదే చేశాను, ఈజీ కదా. ఆమ్లెట్ ఎలా తినాలి? కొత్త స్టైల్ చెప్పన్నా. ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తే ఇట్ విల్ బి లైక్ రోల్, రోల్ ఆమ్లెట్ రోల్. తర్వాత వెరీ నైస్. I'm giving you one more. So done? No, no. I mean, not better than that. But you know, center. No. Good, good. Center. Yes, I pay it. So, alu curry what will you to try? Alu curry? It's a little different from the country. Generally, it's like alu curry. Manam bagara rice, kurma laga, dantlo tintam kada. Breakfast lo, koncham different lagundi. ఈ గ్రేవీ సెస్మీ సీడ్స్ అదే మన నాకు తెలిసి అయితే అదే ఫ్లేవర్ ఉంటుంది. కుర్మా చర్మా స్టైల్ ఇది మన ఆలు బగార రైస్లో తింటాం కదా జనరల్లీ. జనరల్లీ యూజువల్లీ బ్రేక్ఫాస్ట్లో తినాము, లంచ్లో తింటాం. లంచ్లో తింటాం. ఇంకోటి అన్న, సో ఆలు కర్రీ సేమ్ ఇరానీ హోటల్స్లో, ఇరానీ అంటే హైదరాబాద్ హోటల్స్లో యూ హ్యావ్ ఇట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ చాలా చోట్ల. లుక్ మీ అండ్ దిస్. అవునా? కాకపోతే ఇంత తిక్కు ఉండదు గ్రేవీ, వాటరీ వాటరీ ఉండదు. రైట్, టేస్ట్ చేస్తాం. చాలా ఇయర్స్ అయ్యాయి యాక్చువల్లీ. అంటే ఇవన్నీ ఉండగాదు పెద్ద అంతే గట్టి చెప్తా ఉంటారు. అంటే వేరే వెజిటేరియన్ దిస్ ఇస్ ఆప్షన్ యూ హ్యావ్. ఎగ్ తింటాను అంటే మాత్రం బాయిల్డ్ ఎగ్స్ అండ్ దెన్ యూ హ్యావ్ ఆమ్లెట్. నువ్వేంటి ఎగ్ తినేసావా? ఎగ్ కూడా మనము ఫుల్ ఎగ్ తినాలి కదా. ఐ లవ్ ద వే దిస్ ఇన్ దిస్ ప్లేట్స్ కదా. ఎగ్జాక్ట్లీ ఫిట్టింగ్ ఇన్ టు ఇట్ బై ది క్వాంటిటీ సఫిషియంట్. సఫిషియంట్ ఒక వన్ పర్సన్కి కరెక్ట్ ఫిట్ అయ్యేటట్టు. టూ రోటీ అండ్ వన్ కీమా ఈ సఫిషియంట్ ఫర్ వన్ పర్సన్ హ్యాపీ. ఓ yes. టూ రోటీ కూడా చాలా ఎక్కువ డిజైన్ చెప్పాలండి. వైట్ ఆఫ్ రోటీ ఈ నాన్ ఉంది కదా, ఈ నాన్ మీద ఈ కీమాని అలా కాసేపు ఉంచామనుకో అది మొత్తం గ్రేవీ అంతా సోక్ అయ్యి మెత్తగా అవుతుంది కదా రోటీ, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఈరోజు మనం అది చూపించడం మర్చిపోయాను, నెక్స్ట్ టైం ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు చూపిస్తాను జనాలకి. సో యాక్చువల్లీ షుడ్ గుడ్ దాట్. నీకు ఫుడ్లో ఇన్నోవేషన్ చాలా ఇష్టం కదా. కాంబినేషన్స్ ఇస్తున్నాను అంటే ఒక్కొక్క ఐటమ్ని ఎలా తింటే బాగుంటుంది అలా అది అది ట్రై చేస్తావు చూడు, అది అలా ఆలోచిస్తావు చూడు. అల్టిమేట్ అసలు ఏడియా నాకు రాలేదు. ఇప్పుడు ఇది సోక్ అయింది కదా, ఇప్పుడు దీని ఫ్లేవర్ అనేది నీకు వెళ్తా హ్యాపీగా. సూపర్ రవరి. అసలు ఇవాళ బ్రేక్ఫాస్ట్ వెరీ హెవీ. హెవీ ఏం కాదు, అసలు ఇంటికి వెళ్ళి ఇంకా నా జన్మ ధన్యమైనట్టు అనుకుంటా. రెండు గంటలు స్లీప్ వేస్తే హ్యాపీ. మళ్ళీ ఇంకోటి వచ్చింది లైఫ్లో. ఇంకేం కావాలి? మంచి కష్టపడాలి, మంచి తినాలి, పడుకోవాలి, హ్యాపీ. మూడు ఉండవు లైఫ్లో, రెండు నుండి మూడు లేదనుకో మనస్తాంతి ఉండదు. బాగా తిని బాగా పడుకుని కష్టపడకుండా ఉన్నా దేర్ ఇస్ నో యూస్. అన్న ఇంకోసారి వచ్చిందా? ఇంకోసారి వస్తుందా? ఓ నాకు రాలేదే. నాకు వచ్చాయి కానీ దీంట్లో గింజలు బాగున్నాయి. సో దట్ విల్ బి వెరీ హాట్. నో నో నో, అదే ఉండదు. ఇది ఇందులో కూడా ఉన్నాయి. ఇట్స్ నాట్ అట్ ఆల్ హాట్.
టూ మచ్ రావరి అదిరిపోయింది. నాకెందుకో కిడ్నీ ట్రబుల్ లాగా ఉంది, అందుకనే సో కిడ్నీ తింటే నా కిడ్నీ మంచి ఫంక్షన్ చేస్తుంది. జనరల్గా మనం ఎందుకు అన్నాం కదా బ్యారడైజ్లో బాయా బేజా ఇవి కూడా పెడితే బాగుండు అని అనుకున్నాం కదా. ఇప్పుడు ఇఫ్ యూఆర్ ప్యూర్ హైదరాబాద్ యూ విల్ గెట్ యూజ్ టు ఆల్ దీస్ పాయా బేజా అండ్ పాయా నహారీ పాయా మసాలా ఇవన్నీ అలవాటు ఉంటుంది. బట్ మేమేమో గోదావరి జిల్లా నుంచి కదా, మాకేంటి రొయ్యలు చేపలు పీతలు ఇవే మటన్ అంటే మాకు ఏంటంటే ఇంత మొక్కలు కొట్టించుకుని నీట్గా మటన్ తడి వండుకుని తినాలి. సో నాలాంటి వాళ్ళు కూడా దే కమ్ టు ప్యారడైజ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ దే విల్ ఫీల్ కంఫర్టబుల్, ఎందుకంటే కీమా ఓకే వీఆర్ యూస్ టు ఇట్ ఎక్సెప్ట్ ఇది ఒకటే కిడ్నీ, కిడ్నీ ఒకటే వీఆర్ నాట్ యూస్ టు కిడ్నీ, బట్ కీమా మసాలా అండ్ చిల్లీ కీమా వీఆర్ రెడీ టు ఇట్. నువ్వు మరీ చెప్తావు సప్త సముద్రాలు తిరిగి ఎక్కడెక్కడో డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ తిని గోదావరి నుండి వచ్చి నువ్వేమో కిడ్నీ తినాలంటే నీకు డిఫరెంట్గా అనిపించిందా? ఎవరన్నా కొత్తగా వచ్చి స్పేర్ పార్ట్స్ అంటారు కదా జనరల్గా ఆయా తర్వాత జబాన్ బూడా అలాగేనే ఉంటారు ఎంటీ ప్లేట్ నాట్ జస్ట్ యట్ ఎంటీ ప్లేట్ ఛాలెంజ్ కూడా మీరు పార్టిసిపేట్ చేయండి పోయా, అంటే పార్టిసిపేట్ చేయడం అంటే ఏం లేదు, మీరు భోజనం పెట్టుకున్నప్పుడు కొంచెం కొంచెం పెట్టుకోండి, ఫుడ్ని వేస్ట్ చేయకండి, పెట్టుకున్న మొత్తం తినండి. నేను ఆల్రెడీ ఒక అరగుడ్డు తిన్నాను కదన్నా, ఇంకో అరగుడ్డు తింటే కంప్లీట్ అయిపోద్ది, నీకు ఇంకో అరగుడ్డు ఫీల్ అవుద్ది అంతే అంటే కొంచెం జస్టిస్ రావు. అయితే నువ్వు ఇంతకుముందు డైలాగ్ కొట్టావు చూడు, అంటే ప్లేట్ ఫుడ్ వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి నేను ఎక్కడ వదిలేస్తానని చెప్పేసి నా ప్లేట్ చూసి చెప్పావు కదా నువ్వు. లేదు నా తెలుసు, నువ్వు కంప్లీట్ చేసేస్తావు, నీ క్యాపబిలిటీ నాకు తెలుసు అన్నా ఆ రోజుల్లో మరి అప్పట్లో అంటే బాగా బిర్యానీ వండుతున్నప్పుడే రెడీ రై ఇంకో హాఫ్ గుడ్ తినాలంటావా? నువ్వు తెలియకుండా రెండు గుడ్ కూడా తినలేదు అంటా ఇంకా తినేం తినలేదు చీటింగ్. రవి కాదు నీ కొంచెం ఇంకా ఉందా? ఇక్కడ ఉంది నా దగ్గర ఉందా? ఏ రోజులు తింటే నీకు ఆనందం కాబట్టి నీ స్టైల్లో నేను తింటాను. గుడ్ మింగేది మింగాలంటే కష్టమే తింటాను. చాలా బాగుంది, ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు. నిమ్మకాయ పిండి ఉదిరిపెట్టుకుని తింటే అలా అంటే కొంతమంది కష్టపడుతూ ఉంటారు కదన్నా పిల్లలకి పొద్దున్న గేమ్స్ ఆడుతున్నప్పుడు బాయిల్ తిను 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 అని చెప్పి మదర్స్ అలా బలవనం చేస్తారు కదా. మా అమ్మ ఏం చేశారు అంటే కొంచెం కోరుకుని అలా కట్ చేసి పైన సాల్ట్ పెప్పర్ వేసి అరే నిమ్మకాయ పిండుకుంటే ఉంటుందిరా, నాకన్నా బాగా చెప్పద్దు మా అమ్మ నిమ్మకాయ పిండుకుని తింటే ఉంటుంది. మీ అమ్మగారు నీ గురించి బాగా తెలుసు, నాకు చిన్నప్పటి నుంచి భీముడి కథలు చెప్పి అవి చెప్పి ఇలా చేస్తుందన్ను భీమా భీముడు ఎలా తినేవాడు తెలుసు అన్న, నేను అలా తినేవాడు కాదు అలా తినిపించేది ఇలా చెప్పి అయ్యా ఇప్పుడు వీడియో చెప్తున్నాను కటకటా కటకటా అని అలా డైలాగ్. థ్యాంక్ యూ గైస్. పొద్దునే బ్రేక్ఫాస్ట్ తినాలంటే కడుపు రెండు తిని కళ్ళు నిండా నిద్ర కావాలంటే మాత్రం ప్యారడైజ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ తినచ్చు, అమేజింగ్గా ఉంటుంది, వెరీ సింపుల్ మెను, ఉండే ఐటమ్స్ అయితే ఇయే, యూ విల్ లవ్ ఇట్. ఇంకోటి ఆగు ఆగండి, మనం టీ తాగలేదు, ఇవన్నీ తిన్న తర్వాత టీ తాగాలి. తిన్న తర్వాత టీ, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయింది టీ వేరు బయట. హే ఇట్స్ పార్ట్ ఆఫ్ ది బ్రేక్ఫాస్ట్ తినడానికి తాగడానికి. సో గైస్ ఇక్కడికి వస్తే ముందు రవాణా కదా తినచ్చు, బయటకి వెళ్తారు ఛాయ్ తాగొచ్చు, ఛాయ్ ఇక్కడ కూడా కావాలంటే ఇస్తారు, కానీ కొంచెం టేబుల్ అంతా క్లియర్ చేసి బయట టీ తాగుతా ఆస్వాదిద్దాం మనం. ఓకే సికింద్రాబాద్ ట్రాఫిక్ని ఆస్వాదిద్దాం బయటికి వెళ్ళి, కానీ ఏదో హైదరాబాద్ ట్రాఫిక్ అంటే భయపడేవాడు కదన్న, బెంగళూరు ట్రాఫిక్ ముందు హైదరాబాద్ ట్రాఫిక్ నథింగ్, అసలు హైదరాబాద్ లవ్లీ ప్లేస్ లేదు చూడు, అంత మంచి గుడ్డు ఉంది మనకు పొద్దున్న అన్న. కానీ ప్యారడైజ్కి వస్తే చికెన్ బిర్యానీ తినాలా మటన్ బిర్యానీ తినాలని చెప్పి అడుగుతారు కదా జనరల్గా, ఐ సజెస్ట్ చికెన్ అండ్ మటన్ కాంబో, సో దగ్గర బోధ బిర్యానీస్ అనమాట. ఓకే పెద్ద దాంట్లో ఇట్స్ ఇట్స్ జంబో బ్యాగ్ అనుకుంటా, పైన ఉండదు లాంగ్ బ్యాగ్,
నాకు తెలిసి నేను ప్యారడైస్లో నేను తిన్న బిర్యానీలో అది ఇస్ ద బెస్ట్. అంటే ఇట్స్ నాట్ కుక్ టుగెదర్, ఓకే, ఇట్స్ నాట్ కుక్ టుగెదర్ బట్ ద మసాలా ఇస్ యూనో చికెన్ అండ్ మటన్ దే గివ్ అస్ ఇన్ కాంబో. ఓకే ఓకే, దాంట్లో అది చాలా బాగుంటుంది. సో గైస్ బయటికి టీ తాగుతాం, థ్యాంక్ యూ సో మచ్. ఫుడ్ అయితే అల్టిమేట్ ఉంది, నాకు అన్నిటికన్నా ఇది బాగా నచ్చింది. అంటే జనరల్గా చెప్పిన నాకు కీమా ఇష్టం, ఈరోజు చిల్లీ కీమా బాగా నచ్చింది నాకు. అన్నీ నచ్చింది, అన్నీ నచ్చింది బట్ బాయిల్డ్ కూడా బాగుంది, గుర్త కూడా బాగుంది. ఓకే ఓకే, కిడ్నీ తినేనా? కిడ్నీ నో, థ్యాంక్స్ రావరి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. థరోలీ ఎంజాయ్. కిడ్నీ రావట్లేదు, తిరుగుతుంది ప్లేట్ బట్ ఐ వోంట్ లెట్ గో ఆఫ్ ఇట్. కష్టపడి వేసుకొని లవ్లీ. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ అన్న, ఎనీ టైం, థ్యాంక్ యూ, నాట్ మీ. Guys, Feedback is all about YouTube. Explore, read and enjoy. Like our Facebook page, subscribe to our YouTube channel, follow us on Instagram. Thank you. Garam chai ki pyali. Aithe okati ardham kaadu naaku raavuri. Tea daage mundu chaala mandi water endu daavutaru. Clear avadani. Okkaliki oka alavatu untadi. Ante ante. Ante. Kontha mandi tea daagina devar neellu daarle. Aa flavor pogoli. That's the logic. That's the logic. Aha. ఏ కొన్ని ఐకానిక్ ఉంటాయి అన్న, ఎలా ఉన్నా నచ్చేస్తాయి. సూపర్ కదా. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, హెవీ బ్రేక్ఫాస్ట్. నీకు ఒక గమనించావు నువ్వు ఎంత గట్టిగా బిర్యానీ తిన్నా, ఒక ఇరవై కాదు ఆగామండి, ఒక పావుగంటలో ఆగలేస్తుంది మళ్ళీ. ఇది కూడా అంతే, ఇప్పుడు మనం అంత హెవీగా తిన్నాం కదా బ్రేక్ఫాస్ట్. అంతే, అలా ఉన్నావు, నేను ఇలా ఉన్నా, అలా అయినా తింటాం వల్ల ప్రాస్పెరిటీ. లేదు, నేను నిన్న మా పాత ఫోటో ఒకటి పెట్టాను, జనాలు అందరూ ఆశ్చర్యపోయారు. యూకే ముందు ఫోటో పెట్టా, యూకేలో ఫోటోలు పెడతా నెక్స్ట్. అవును, అప్పట్లో అప్పట్లో ఇప్పుడు అందగాడినే, కాబట్టి కొంచెం మొద్దుగా ఉండను అంతే. అంతే, గుడ్ గుడ్, అయిందన్నా. బ్రేక్ఫాస్ట్ అయితే అల్టిమేట్ ఉందండి, టీ కూడా చాలా బాగుంటుంది. కంపల్సరీ ఏదైనా సరే హెవీ బ్రేక్ఫాస్ట్ కానీ హెవీ బిర్యానీ కానీ తిన్న తర్వాత ఇరానీ చాయ్ తాగితే సుఖంగా ప్రశాంతంగా అరిగిపోతే చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. బేకరీ ఐటమ్స్ కూడా కానీ ఉంటాయి, కానీ మాకు పొట్టలో ఖాళీ లేకపోవడం వల్ల మేము మళ్ళీ వస్తాం రాబోయే. మనం మళ్ళీ కమ్ బ్యాక్ అగైన్, విల్ గో ఫర్ ఎ వాక్ అండ్ కమ్. డోంట్ జస్ట్ గెట్, అంటే ఇంత మరీ ఇంత తొందరగా అంటే కష్టం కదా. అలా కావాలంటే ఒక వాకింగ్ వెళ్ళి వద్దాం, వచ్చి మధ్యాహ్నం విల్ కమ్ బ్యాక్ అగైన్ ఇన్ ది ఆఫ్టర్నూన్. కష్టం, మధ్యాహ్నం బిర్యానీ కదా, చెప్పొద్దు ఎవరికి. So we are with Mr. Ali. Sir, thank you, sir. Thank you so much for giving us the opportunity to shoot. I guess we are the first persons who are shooting Paradise Breakfast. Thanks for the opportunity. Welcome to Paradise. We are happy to see you here. Okay. And just a brief history of Paradise. Paradise KFN store started in the year 1953, adjacent to Paradise Theatre. Okay. And we start serving tea, lokhmi and bakery items from 5 o'clock in the morning. 5 o'clock. Okay. Then the actual breakfast starts from 6 o'clock. 6 o'clock. Kheema. Yeah. Kheema, bhaji gurda, tandoor roti and other things. Omelette eggs, boiled eggs. Yeah. Then we go for biryani curries from 10 o'clock. But actually, so if we really want to have biryani in the morning breakfast, can we get biryani? No, it's only after 10 o'clock. Only after 10 o'clock. Yeah. So actually it's a very heavy breakfast, but what I love most about Paradise breakfast is it's not at all spicy, sir. It's very moderate, very happy on the tummy. So there is no, you know, what do you call, heavy spices or colors used in it. That's true. It's very plain. No, so we you have, actually feel the flavor of the meat. We have a lot of families coming in the morning also. Yes. And a lot of sports person. So we keep the chili level low. Chili powder level. Powder, yeah. But today, for the first time I had this Kheema chili. But if anybody wants spicy also, yeah, like Kheema chili, you want spicy. So we'll take the order and give spicy Kheema chili. Okay, okay, okay. Thank you, sir. Thank you so much. Thank you so much. The breakfast was so lovely and very heavy. And with a lot of flavors. You're with welcome. The real flavors. You're welcome. Thank you so much. Pleasure. It's a pleasure talking to you. Too. Giving us, thanks for giving us an opportunity to shoot. Thank you so much. Thank you so much. Thank you, Anna. Thank you. Hey, Sachin Anna.
ఓ హాయ్ అన్న. హాయ్ అన్న, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ గుడ్ గుడ్. ఏంటన్న ఇక్కడ ప్యారడైస్ డైలీ వస్తామన్న, ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఓ అవునా? ఐ బిన్ కమింగ్ హియర్ సిన్స్ మోర్ దెన్ 30 ఇయర్స్ నుంచి. ఇక్కడ వస్తుంది చాయ్ బాగుంటుంది, చాయ్ బ్రేక్ఫాస్ట్ రెండు ఇక్కడ మంచి. హైదరాబాద్ బ్రేక్ఫాస్ట్ అంటే గుర్తొచ్చింది ఇప్పుడే, స్ట్రీట్ బైట్ షూట్ అయింది. రవి అన్న వచ్చిండు, వచ్చిండు ఒక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చింటే. డైలీ వస్తాను అట్లాలే, కానీ ఇప్పుడు చాయ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అంటే మనకి అలవాటు అయిపోయింది. ఇట్స్ మోర్ లైక్ అన్ ఇమోషనల్ అటాచ్మెంట్. నువ్వు డైలీ వస్తావు అన్న, డైలీ అన్న షూట్ తీయడం. అన్నట్టు ఎక్కడున్నారు అన్న? ఎక్కడున్నారు? వస్తాడు, వస్తారు. ఓ అన్న నమస్తే, 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 నమస్తే. ఈయన సచిన్ బాయ్ రోజు ఇక్కడే ఉంటారు, మార్నింగ్ ఈవినింగ్ డైలీ ఉంటాం. ఇది తెలుగు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నా తెలుగు ఉంటుంది, తెలుగు బాగుంటుంది అంటే నా ఇంగ్లీష్లో ఉంటుంది. హింది ఇంగ్లీష్, నా హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది. చలో అన్న, ఏం తినాలి? మేము తినేసాం ఆల్రెడీ, తినేసిన బ్రేక్ఫాస్ట్ లోపల చేసి ఇక్కడ వచ్చి చాయ్ తాగి వెళ్ళిపోతున్నాం. అవునా? ఇదే ఫస్ట్ ఇక్కడ రావాలి, మళ్ళీ డ్యూటీకి పోవాలి. ఇది ఒక 25-30 ఇయర్స్ ఇదే మనది రొటీన్, ఎవ్రీడే ఇదే షెడ్యూల్. ఎవ్రీడే డ్యూటీ డ్యూటీ నుంచి ఇక్కడ రావాలి, మళ్ళీ ఇంటికి పోవాలి. థ్యాంక్ యూ సో మచ్. చియర్స్, గుడ్ డే, గుడ్ లైఫ్.